పిల్లలు ఓకే, వీలో నుంచి ఒక ప్రార్థన చేయాలి కదా. మరి మన సార్ చేయాలంటే మన స్పెషల్ కదా మంది. ఏంటిది కిడ్స్ టైం ప్రోగ్రామ్, పిల్లలు మీదే సండే ఇవాళ, మొత్తం సండే స్కూల్ మొత్తం మీదే ఇవాళ కదా. సో రెడీగా ఉన్నారా? మరి లేరా? ఏ ఒక్కసారి ఓ ఎస్ఎస్ అంటారా గట్టిగా? వెరీ గుడ్, సూపర్. సో మీలో నుంచి ఒక ప్రార్థనలో నడిపించాలి కాబట్టి ఎవరు ప్రేయర్ చేస్తారు? ఎవరు చేస్తారు నాన్న ప్రేయర్? ఓకే, నిషిత చేస్తుందన్న. చేయి నాన్న, ఫస్ట్ ఫ్రెండ్స్ అందరినీ రమ్మని చెప్పు ప్రేయర్ పొజిషన్. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు ఎస్ఐయా. ఎస్ఐయా, ఇప్పుడు మేము కిడ్స్ టైమ్ సండే స్కూల్ ని స్టార్ట్ చేసుకుంటుండగా మీరే త్వరగా ఉండండి ఎస్ఐయా. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరే తోడుగా ఉండండి ఎస్ఆర్. ఎవరెవరైతే కిడ్స్ మాకు ఈ రోజు కిడ్స్ టైమ్ సండే స్కూల్ నడిపిస్తున్నారో వారికి మీరే తోడుగా ఉండండి ఎస్ఐయా. ఎస్ఐ యాక్షన్ సాంగ్స్ లో, హోంవర్క్ చెకింగ్స్ లో, యాక్టివిటీస్ లో, లెసన్ ప్లాన్ లో కూడా మీరే తోడుగా ఉండండి ఎస్ఐయా. ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి ఎస్ఐయా. లెసన్ చెప్పే బిడ్డలకు మీరు మంచి ఆరోగ్యం దయచేయండి ఎస్ఐయా. ఎవరికి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉండకుండా సహాయం చేయండి ప్రభా ఎస్ఐయా. అలాగే మేము త్వరలో 500 డే సెలబ్రేషన్స్ జరుపుకుంటుండగా మీరే తోడుగా ఉండండి ఎస్ఐయా. అప్పుడు అందరికి నైట్ అవైలబుల్ గా ఉండడానికి సహాయం చేయండి ఎస్ఐయా, ప్లీజ్ ఎస్ఐయా. ఎస్ఐయా అలాగే ఎస్ఐయా ప్రతి ఒక్క టీచర్ కి మంచి ఆరోగ్యం దయచేయండి ఎస్ఐయా. ఎస్ఐయా మెర్సీ ఆంటీకి మంచి ఆరోగ్యం దయచేయండి ఎస్ఐయా. ఏ అనారోగ్యంతో అయితే బాధపడుతున్నారో మీరే ముట్టి స్వస్థపరచండి ఎస్ఐయా. 500 డే కల్లా బాగు చేయబడి మా అందరితో కలిసి మంచిగా మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు సహాయాన్ని దయచేయండి ఎస్ఐయా. సండే స్కూల్లో కూడా మీరే తోడుగా ఉండండి ఎస్ఐయా. ఈ చిన్న ప్రార్థన ఎస్ఐ నా మమ్మల్ని అడుగు పెడుతున్నాం తండ్రి, ఆమెన్. ఇంకెవరైనా ప్రార్థన చేస్తారా? ఇంతవరకు ప్రార్థన చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా పిల్లలు? ఇక్కడ ఇప్పటి వరకు మేము ప్రేయర్ చేయలేదక్క అని చెప్పి. అభిషేక్, ఓకే అభిషేక్ ప్రార్థన చేస్తావా? చేస్తానక్క. ఓకే చేయనా. డాడీ జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి సండే స్కూల్ లో మా ఫ్రెండ్స్ అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చాలా ఫ్రెండ్స్ రావడానికి సహాయం చేయండి. సండే స్కూల్ టీచర్స్ ని జ్ఞాపకం చేసుకోండి. కిడ్స్ టైం ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తుండగా మీకు అంచాగాలో ఉంచండి. ఎవరికి నెట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాను సహాయం చేయండి. ఎస్ఐయా 500 డేస్ ని జ్ఞాపకం చేసుకోండి. ఎస్ఐయా 500 డేస్ అవుతుంది ప్రభా ఈ సండే స్కూల్ స్టార్ట్ చేసి, ఇంకా చాలా రోజుల్లో ఒకటి సహాయం చేయండి. ఎస్ఐయా ఒక నీట్ ప్రజలు నేర్పించండి. ఎస్ఐ నమ్మని నేర్పుతున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్ నాన్న, వెల్ డన్, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ నాన్న. శ్యామలక్క ప్రారంభ ప్రార్థన చేస్తారా అక్క? మరి వాళ్ళు మాకు ఇస్తాయి మాక్క. చేస్తాం చేస్తాం. ఓకే పిల్లలు పొజిషన్ లో ఉన్నారా? ఉన్నారా? కుర్చీలో కనబడుతున్నారా? ఓకే, ఎవరికి ఎలా వీలైతే అలా మోకరించండి. ఏసైనా అడుగుదాం, ఏసైతో మనం మాట్లాడదాం పిల్లలు. ఓకే, 1 2 3. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం నాయన. నీ కృపలో తండ్రి
మరి సాయంకాలంలో మేమందరము ఈ విధంగా చేరడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప జూమ్ యాప్ను పెట్టుకోవడం నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందుకంటే నాయన నువ్వు మమ్మల్ని ప్రేమించి నాన్న ఈ యాప్ ద్వారా అనేక రీతిలో ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తున్నారు, స్థిరపరుస్తున్నారు ప్రభా. అందుకు నీకు వందనాలు నాయన. చేయని బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఆసక్తిని కలిగించండి. ఎవరికైతే ప్రభా మరి సెల్ ఫోన్స్ లేక ఇంటర్నెట్ లేక బాధపడుతూ ఉన్నారు ప్రభా, మరి వారందరికీ కూడా మీరే సౌకర్యాన్ని కల్పించండి. అలాగే వచ్చిన బిడ్డలు ఎంతో దీవించబడుతూ ఉంటుండగా ప్రభా, వారందరిని బట్టి నీకు వందనాలు. అలాగే నాయన మరి కార్యక్రమం నడిపిస్తున్న శాలెమ్మన్నను బట్టి, అలాగే జోషాన్నను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను మీరు దీవించండి తండ్రి. ఎస్ఐయా మీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి అవసరత మీరు తీర్చి నడిపించే దేవుడు. అలాగే తండ్రి టీచర్స్ ఉన్న మేమందరము కూడా బిడ్డల కొరకునైనా మరి లెసన్స్ ప్రిపేర్ అయ్యి చెప్పగలగటానికి కావాల్సిన జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే యాక్షన్ సాంగ్స్ చేస్తున్నటువంటి మిన్ని ప్రభా, తను ఎంతో నేను రోజు ఎంతో ప్రయాసపడుతూ ఉంటానుగా ప్రభా. బిడ్డకి నన్ను మీరే గొప్ప ఆలోచన జ్ఞానం ఇచ్చి నడిపించమని, అలాగే తన చదువుల్లో కూడా మీరు తోడుండమని అడుగుచున్నాం ప్రభా. అలాగే బెన్నెట్ నాయన మరి ఎంతో కష్టపడుతూ ఉంటానుగా తండ్రి, తను చేస్తున్న ప్రతి టెక్నికల్ వర్క్ లో అంతట్లో కూడా ప్రభా మీరే జ్ఞానం ఇచ్చి నడిపించండి. తన స్టడీస్ లో మీరు తోడుగా ఉండండి ప్రభు. అలాగే ప్రజల జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. మరి నాయన తను ఇప్పుడు స్టడీస్ లో ఉంటూ ఉంటుండగా తండ్రి, తనకు జరుగుతున్న ప్రతి క్లాస్ ని మీరు ఆస్వాదించండి, సహాయం చేయండి. ఇక్కడ ఎంతో పనిచేస్తూ ఉంటుండగా మీరు దీవించండి. అలాగే ప్రభు ఇంకా చేయన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ ప్రభు మీరే గొప్ప దీవెన ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. ఇంకా అనేక మంది వచ్చి అనేక ఆశీర్వాదాలు పొందుకోవటానికి, మహిమకరంగా జరగటానికి సహాయం చేయండి. రోజంతా కూడా చంటి బిడ్డలు మాత్రమే చేస్తూ ఉంటున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. వా చిన్న బిడ్డలు ప్రభు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు, మెమరీ వర్స్ చెక్ చేస్తున్నప్పుడు కానీ తండ్రి, యాక్షన్ సాంగ్స్ చేస్తున్నప్పుడు కానీ నాయన, మరి ఆబ్జెక్ట్ లెసన్ కానీ ఏదైనా కూడా ప్రభు ప్రతిదీ కూడా వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడి పని చేయగలగటానికి, వాటి వలన ఎంతో ఆశ్రయింపబడటానికి మీరే సహాయం చేయమని అడుగుచు. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, మరి ముఖ్యంగా ఈ సమయాన్నంతా కూడా ప్రభు ప్రతి ఇంటిలో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు కొనసాగటానికి మీరే సహాయం చేయమని, ఎవరికి ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ లేకుండా కృప చూపించమని, యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యు అక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కిడ్స్ టైం సండే స్కూల్ స్టార్ట్ చేసేసుకుందాం పిల్లలు. ఇవాళ అయినా కానీ ఇవాళ ఎన్నో డే అన్నది చెప్తారా? ఏమో చెప్తారు, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మీరే రూత్ అండ్ జాయ్ చెప్తారంట. నిజమేనా? ఇంకెవరైనా చెప్తారా? ఓకే, సెలీనా చెప్తుందంట. 483. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? చూద్దాం ఎవరు కరెక్ట్ చెప్తారో చూద్దాం. 481 అక్క. 481. ఓకే, ఇంకొకరు. 482 అక్క. 482. ఆ మోనాలిసా చెప్పండి. 482 అక్క. 482 అంటున్నా. 487 అక్క. 487 అక్క. ఇన్ని నంబర్లు వచ్చినాయి అక్క, ఎందులో నుంచి మనం ఏం సెలెక్ట్ చేయడం కదక్క. సో పిల్లలకి ఎడిట్ చేస్తున్నాను అక్క, ఇవాళ ఏ డే వాళ్ళే కౌంట్ చేసుకుని రేపు వాళ్ళే చెప్పాలా? వెరీ గుడ్ మిన్ని, అంతే పిల్లలే చెప్పాలి. అయ్యో పిల్లలు, ఈ రోజు మనకి పిల్లల స్పెషల్ డే కదా, ఈ రోజు మరి కౌంట్ చేసుకోకుండా సరే చూద్దాం. ఈ ప్రోగ్రామ్ అయ్యేసరికి ఎండింగ్ లో ఎవరు కరెక్ట్ ఆశ చెప్తారు. ఓకే అక్క, అలాగైతే ఓకే. పిల్లల దగ్గర నుంచే రావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ కిడ్స్ టైం సండే స్కూల్ స్టార్ట్ చేసేసుకుందాం. సో ఇవాళ కో హోస్ట్ చేయడానికి ఎవరున్నారో తెలుసా? జోయల్ అన్నయ్య, గగన్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ గగన్. వెరీ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్. సో కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ సండే స్కూల్ స్టార్టింగ్ ఏంటి పిల్లలు? యాక్షన్ సాంగ్ కదా. సో యాక్షన్ సాంగ్ చూసేద్దాం. యాక్షన్ సాంగ్ చేయడానికి మన మధ్యలో బ్లెస్సీ అండ్ మోనాలిసా రెడీగా ఉన్నారా?
Yes, ready on. Over to you, Nana. మనం ఈ రోజు యాక్షన్ సాంగ్ నేర్చుకుంటున్నాం కదా, అందరు రెడీగా ఉన్నారా? యాక్షన్ సాంగ్ చేద్దాం. వచ్చేయండి ఫ్రెండ్స్, పొజిషన్ వచ్చేయండి ఫ్రెండ్స్. సాంగ్ అక్క. వెరీ వెరీ గుడ్, ఎక్సలెంట్. చాలా బాగా చేశారు. ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా చెప్పారు. చాలా 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 బాగుంది. ఎక్సలెంట్ నాన్న, వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. వన్ టూ, వెరీ వెరీ గుడ్, గుడ్. వన్ టూ, వెరీ వెరీ గుడ్, గుడ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. వండర్ఫుల్ సాంగ్ సెలెక్ట్ చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. మరి ఇంకొకసారి చేసేద్దామా? మరి ఇంకోసారి చేద్దాం. దిన్నా
గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, వండర్ఫుల్, చాలా 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 బాగా చేశారు. కూర్చుందాం ప్లేస్, ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చుందాం పిల్లలు. Yes, thank you so much, Blessing Mona Lisa. Well done, excellent. God bless you, Nana. Okay, pillal me places lo veli kurchandi andar kuda. Minni akka, naku oka doubt akka. Participants chuste 32 unnaru, manaku kanipinchina vallu rarely 20 kuda tippukottaleru. Enduku antaru ante akka, memandram daakuntam akka. కొంతమంది ఇక్కడ టీవీ కూడా చూస్తున్నారు అక్క, ఏమి పార్టిసిపేషన్ ఏం కాదు, టీవీ చూస్తున్నారు కొంతమంది, మీకు తెలీదా, చూడలేదా వాళ్ళని. జాషువా, జాషువా డానియల్, ఇంకా కొంతమంది చూస్తున్నారు టీవీ, యాక్షన్ సాంగ్ చేయకుండా. ఆన్ చేసిన వాళ్ళందరూ భలే ఎంజాయ్ చేశారు, అది మాత్రం నాకు అనిపిస్తుంది. మీరు కూడా ఆన్ చేస్తే యూ విల్ గెట్ ఇన్వాల్వ్డ్. Yes, I will see. ఇంకా పిల్లలు మీకు కూడా యాక్షన్ చేసే టర్న్ వస్తుంది, అప్పుడు ఎవరు వీడియోస్ ఆన్ చేయకుండా చేశారనుకో మీకు ఎంత బాధేస్తుంది. ఇట్ ఇస్ ద సేమ్ అలా అనొద్దక్క, మేము చేసినప్పుడు కూడా అందరు వీడియో ఆన్ చేయాలక్క కదక్క, చెయ్యండి అబ్బా గబా గబా. సరే ఇంకా వీడియో ఆన్ చేయకపోతే మేమేం చేయగలం, అంతే మీ పార్టిసిపేషన్ అనుకుంటాం. ఇక్కడ నుంచి మరి వీడియో ఆన్ చేద్దామా, అందరితో పాటు కలిసి చేద్దామా, ఒక్కరి కోసమే కాదు కదా పిల్లలందరి కోసం. సరే పిల్లలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా చాలా బాగుంది. అయితే నెక్స్ట్ ఏంటి అక్క, మిన్నీ అక్క వినిపిస్తుందా పిల్లలు, మరి చిన్న పిల్లలు ఎవరు చేసేస్తున్నారా ఇప్పుడు, ఆ హీరోస్ ఎవరు అక్క, అన్న పెద్ద అన్న చూస్తున్నాడు అక్క. జోయల్ అన్నయ్య ఇవాళ ఆబ్జెక్ట్ లెసన్ చెప్పడానికి మన మధ్యకి వచ్చేస్తున్నారు, ప్రేయర్ఫుల్ గా మనం ప్రిపేర్ అవుదాం అన్న. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ ఆల్సో. ఓవర్ టు యూ. ఆల్ ది బెస్ట్ జోయల్, ఆల్ ది బెస్ట్ నా జోయల్. వచ్చింది ఈరోజు కోహోస్ట్ చేయాలా? కోహోస్ట్ అయ్యే ఉన్నాను అన్న, కెన్ యూ స్పీక్ అవుట్ లౌడ్? వేరే డివైస్ ఆ, వేరే డివైస్ లో హ్యాండ్ రైస్ చేయి, హ్యాండ్ రైస్ చేయి, తెలుస్తామా? ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? ఓకే, సో అందరు యాక్షన్ సాంగ్స్ చేశారు, బ్లెస్సింగ్ మోనా లిసా యాక్షన్ సాంగ్స్ చేశారు, అందరు వీడియోస్ కూడా ఆన్ చేసుకొని ఉంచండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ లెసన్ చూసుకుందాం. ఆబ్జెక్ట్ లెసన్ చూసుకునే ముందు ఒక స్లైడ్ చూపిస్తాను నేను మీకు. ఓకే, ఒక స్లైడ్ చూపిస్తాను నేను, ఆ స్లైడ్ బట్టి మీరు మనం తర్వాత ఆబ్జెక్ట్ లెసన్కి వెళ్దాం పిల్లలు. ఓకేనా? సారీ, ఆబ్జెక్ట్ లెసన్. ఓకే, సో ఈరోజు మనం ఒక ఆబ్జెక్ట్ లెసన్ చూసుకున్నాం పిల్లలు. చూసుకునే ముందు మీ అందరికీ ఒక క్వశ్చన్ పిల్లలు, ఎవరికైనా వీడియో గేమ్స్ తెలుసా? వీడియో గేమ్స్, ఆన్లైన్ గేమ్స్, వీడియో గేమ్స్, మొబైల్లో గేమ్స్ ఆడతాం కదా, గేమ్స్ అని చాలా గేమ్స్ ఉంటాయి కదా మనకు తెలుసు. తెలియదంటే లేదు, వీడియో గేమ్స్ తెలియలేని ఇంకా ఎవరు లేరు పిల్లలు అంటే. పిల్లలంటే వీడియో గేమ్స్ ఖచ్చితంగా తెలుస్తుంది కదా. ఎవరెవరు వీడియో గేమ్స్ ఆడతారు వాళ్ళందరూ ఒక్కసారి హ్యాండ్ రైస్ చేయండి. నేను నిజంగా, నేను కూడా ఆడేవాడిని, నేను కూడా ఆడేవాడిని, నేను కూడా హ్యాండ్ రైస్ చేస్తున్నా. ఎవరెవరు ఆడతారు వాళ్ళు కూడా హ్యాండ్ రైస్ చేయండి. క్యాండీ క్రష్ కూడా గేమే, రైట్ హ్యాండ్. ఓకే, చాలా మంది ఆ హ్యాండ్ రైస్ చేశారు. ఓకే, ఇప్పుడు నేను మీకు స్లైడ్లో కొన్ని డిఫరెంట్ స్పెసిఫైడ్ గేమ్స్ చూపిస్తాను. ఆ గేమ్స్ ఎవరు ఆడతారో వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఇక్కడ మైండ్ క్రాఫ్ట్, దాని తర్వాత వరల్డ్ వార్ క్రాఫ్ట్, నేను వీటి గురించి ఎక్కువ మాట్లాడను కూడా, పబ్జి, ఫార్ట్నైట్, లీగ్ ఆఫ్ లెజెండ్స్, దాని తర్వాత వాలోరెంట్, ఫ్రీ ఫైర్, గ్రాండ్ థెఫ్ట్ ఆటో, సబ్వే సర్ఫర్స్. ఈ ఫ్యూ గేమ్స్ నేను చూపిస్తాను స్లైడ్లో. ఈ గేమ్స్ ఎవరెవరు ఆడతారు దీంట్లో చూస్తున్నారు కదా ఈ టూ స్లైడ్స్లో. మైండ్ క్రాఫ్ట్ నేను ఆడేవాడిని, ఇప్పటికి ఆడతాను ఎడ్యుకేషనల్ పర్పసెస్కి, కానీ కొంతమంది వేరేలా వాడతారు దాన్ని. ఎవరెవరు వాడతారు వీటిల్లో, ఏమేమి ఆడతారు? ఫార్ట్నైట్ అయినా, పబ్జి అయినా, దాని తర్వాత వాలరెంట్, ఫ్రీ ఫైర్, తర్వాత గ్రాండ్ థెఫ్ట్, సబ్వే సర్ఫర్స్,
ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లా? ఎవరు ఎవరు ఆడతారు? ఓకే ఓకే ఓకే, నేను పేర్లు చదవని చూస్తున్నాను. ఓకే, ఈ గేమ్స్లో, ఈ గేమ్స్ అన్నిటిలో ఎవరు ఎక్కువగా ఫ్రీ ఫైర్ ఆడతారు? ఓన్లీ ఫ్రీ ఫైర్, జస్ట్ ఫ్రీ ఫైర్, ఫ్రీ ఫైర్, ఫ్రీ ఫైర్ అని తెలుసా? ఓకే, మీ అందరు మంచి పిల్లలు, ఎవరికి తెలియదు. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తాను పిల్లలు, అది యాక్చువల్గా మొన్న అనుకుంటా, అంటే మొన్న జరిగింది. మొన్న ఎక్కడ జరిగింది? ఇండియాలో, మధ్యప్రదేశ్లో, భోపాల్లో జరిగింది. ఏంటంటే, ఇతను కనపడుతున్నాడు కదా పిల్లలు మీకు ఇక్కడ, ఈ అబ్బాయి. ఈ అబ్బాయి ఒక థర్టీన్ ఇయర్ ఓల్డ్ బాబు, చిన్న అబ్బాయి, భోపాల్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి. తను ఇట్లా గేమ్స్ ఆడేవాడు మీలాగానే, ఫ్రీ ఫైర్ అని, అంటే చాలా గేమ్స్ ఆడేవాడు, దాంట్లో ఫ్రీ ఫైర్ ఒకటి తను ఆడేవాడు. ఫ్రీ ఫైర్లో కొన్ని జెమ్స్ అనేది ఉంటాయి, నాకు కూడా తెలియదు, ఇప్పుడు ఆడలేదు నేను. అలాంటి జెమ్స్ కోసం అని చెప్పి ఒక స్ట్రేంజర్ దగ్గరికి వెళ్తాడు, స్ట్రేంజర్ పరిచయం అవుతాడు. స్ట్రేంజర్ పరిచయం అవుతే నేను చెప్తాను ఏం జరిగింది, ఇన్సిడెంట్ మొన్న జరిగింది ఇండియాలో. ఆ స్ట్రేంజర్ ఏమంటాడంటే ఇతనితోటి, నేను నాకు కొంత డబ్బు ఇవ్వు, నేను నీకు జెమ్స్ ఇస్తాను, 100-200 జెమ్స్ ఇస్తాను. ఆ జెమ్స్ తోటి నువ్వు ఎక్స్ట్రా గన్స్ కొనుక్కోవచ్చు గేమ్లో, మళ్ళీ వెపన్స్ కొనుక్కోవచ్చు, డ్రెస్సెస్ కొనుక్కోవచ్చు, కాస్ట్యూమ్స్ కొనుక్కోవచ్చు, ఇష్టం వచ్చినవి కొనుక్కోవచ్చు అని చెప్తారు పిల్లలు. చెప్పినప్పుడు ఆ అబ్బాయి చిన్నపిల్లడు కదా, 13 ఇయర్ ఓల్డ్ కదా, అంటే 6th grade 7th grade. అబ్బాయి ఇంకా అంత అట్రాక్ట్ అయిపోయి ఓకే అంటాడు. ఓకే అని చెప్పేసేసి వారానికి రోజుకి 1500-2000, చిన్నకి 2500, అట్లా ఫైనల్గా 40,000 రూపీస్ పంపించాడు పిల్లలు. 40,000 రూపీస్ పంపించాడు. వాళ్ళ అమ్మ, అంటే వాళ్ళ అమ్మ వర్కింగ్, వాళ్ళ నాన్న కూడా వర్కింగ్. వాళ్ళ అమ్మ ఏమో నర్స్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో, వాళ్ళ నాన్నేమో ఒక సైకాలజిస్ట్ అతను. వాళ్ళ అమ్మ అకౌంట్ ఇతను, వాళ్ళ అమ్మ వర్క్ వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ రూమ్కి వెళ్ళి వాళ్ళ అమ్మ అకౌంట్ డీటెయిల్స్ అన్ని తీసుకొని అతనికి ఎట్లా పంపిస్తున్నాడు, తను పంపిస్తున్నాడు రోజుకి. అలా వాళ్ళ అమ్మ ప్రతిరోజు ఇట్లా మెసేజ్లు వస్తుంటే చూసుకొని ఒకరోజు చూసింది 1500 పంపించాడు ఇతను. 1500 ఎవరు పంపించాడు, నేనే ట్రాన్స్ఫర్ ఎవరికి చేయట్లేదని చెప్పేసి ఇంటికి ఫోన్ చేస్తుంది ఈ అబ్బాయికి. ఈ అబ్బాయికి ఒక అక్క కూడా ఉంది, ఆ డిగ్రీ చదివే అక్క. అక్కకు ఫోన్ చేస్తే అక్కతో మాట్లాడి, దాని తర్వాత ఈ అబ్బాయితో మాట్లాడుతుంది. ఈ అబ్బాయి చెప్తాడు, నిజం చెప్పేస్తాడు, నేను 1500 పంపించానని చెప్పి. దాని తర్వాత 40,000 కూడా పంపించానని చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ కోపంతో ఆ రోజు లీవ్ తీసుకుని ఆఫీస్కి, ఇంటికి వచ్చి చాలా కొట్టింది ఈ బాబుని, 13 ఇయర్స్ ఓల్డ్ బాబుని. ఎందుకు ఇట్లా చేసావు 40,000 అని చెప్పి చాలా కొట్టింది. ఆ అబ్బాయి చాలా బాధపడ్డాడు. ఈ అబ్బాయి 13 ఇయర్ ఓల్డ్ అబ్బాయి బాధపడి తన రూమ్కి వెళ్తాడు. ఆల్మోస్ట్ 2-4 అవర్స్ అయింది తను వెనక్కి రాడు. ఇంకా వాళ్ళ అక్కకు డౌట్ వస్తుంది, ఏంటి ఈ అబ్బాయి ఇంకా రావట్లేదు అని. వాళ్ళ అక్కకు డౌట్ వస్తే తను వాళ్ళ అక్క వాళ్ళ పేరెంట్స్ చెప్తే, పేరెంట్స్ కూడా ఇంకా కొడుతున్నారు, డోర్ కొడుతున్నారు ఎవరు ఓపెన్ చేయట్లే. అప్పుడు వాళ్ళ నాన్న ఇంకా డోర్ని లాక్ అంటే దాని ఏమంటారు, పుష్ చేసేసేసి ఓపెన్ చేశారు డోర్ని. డోర్ని ఓపెన్ చేసేసరికి తను ఆల్రెడీ హ్యాంగ్ చేసేసుకుని సూసైడ్ చేసేసుకున్నాడు, 13 ఇయర్ ఓల్డ్ బాయ్. అది ఇలా, ఇది ఒక్కటే కాదు పిల్లలు, ఆల్మోస్ట్ ఇండియాలో రోజుకి స్టూడెంట్స్ గేమ్స్ వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. ఇది ఒక ఇన్సిడెంట్, ఇలా చాలా మంది చనిపోతున్నారు. తను చనిపోయే ముందు వాళ్ళ అమ్మకి ఇది ఒక నోట్ రాశాడు, సూసైడ్ నోట్ లాగా. ఇక్కడ తను ఇంగ్లీష్లో రాసి దాని కింద తన నేటివ్ లాంగ్వేజ్ హిందీలో కూడా రాశాడు. తను ఇట్లా, చూడండి ఇక్కడ నేను ఐపే 40,000 ఇన్ ఫ్రీ ఫైర్ అండ్ డోంట్ క్రై మా అని తను రాసి ఇక్కడ సూసైడ్ నోట్లో రాసి తను ఇంకా సూసైడ్ చేసుకున్నాడు పిల్లలు. సో గేమ్స్ అనేది లాక్డౌన్ వల్ల చాలా పెరిగిపోయినాయి. యాక్చువల్లీ ఎస్పెషల్లీ ఇన్ ఇండియాలో నేను గేమ్స్ ఆడద్దు అని చెప్పను, ఎందుకంటే గేమ్స్ వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను ఆడేది మైన్క్రాఫ్ట్ గేమ్, నేను ఆడతాను ఎందుకంటే నాకు అది ఎడ్యుకేషనల్ పర్పసెస్కి వాడాలి, నేను వాడాలి. అది కొన్ని గేమ్స్ మాత్రం వాడకూడదు, పబ్జి, కొన్ని అడిక్టివ్ గేమ్స్ ఉంటాయి, పబ్జి, ఫ్రాగ్, దాని తర్వాత చాలా ఉన్నాయి, ఫార్ట్నైట్, చాలా గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్స్ అన్ని చాలా అడిక్టివ్, చాలా ఒకసారి స్టార్ట్ చేసామంటే దానికి ఎండ్ అనేది మనం పెట్టలేం. మన సొంత మన మన మనకి ఎట్లా అంటే అది ఇంకా ఆడాలనిపిస్తూ ఉంటుంది, దానికి ఎండ్ అని పెట్టలేము. అలానే ఇంకా మనం బ్యాడ్ డిసిషన్స్ కూడా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
సో నేను గేమ్స్ ఆడొద్దని చెప్తున్నాను ప్రస్తుతానికైతే. మీ ఏజ్ లో అసలు గేమ్స్ ఆడొద్దు అని చెప్తున్నాను. ఒక ఏజ్ వస్తుంది, ఆ ఏజ్ లో వచ్చినప్పుడు ఏ క్యాండీ క్రష్ కూడా నేను ఆడద్దు అంటాను. ఎందుకంటే ప్రస్తుతానికి మీ ఏజ్ లో మీరు ఓన్లీ బైబిల్, గాడ్ అండ్ స్టడీస్, ఇంకా నథింగ్. మీకేముంది ఇంకా, ఇంకా మీరు ఇంకా స్మాల్ కిడ్స్, దేవుడు సండే స్కూల్ స్టడీస్, ఇంకేముంది మీకు? అసలు ఏం లేదు. పెద్దవాళ్ళకి జాబ్కి వెళ్ళక్కర్లా, వర్క్ చేయక్కర్లా, ఇంకేం చేయక్కర్లా, ఇంట్లో పనులు ఏం చేయక్కర్లా, మమ్మీనే వంట పెడుతుంది, అన్నీ చేస్తుంది కదా. మీకు ఓన్లీ గాడ్, స్టడీస్. ఓకేనా? మీరు ఇవన్నీ తీసుకొని ఫ్రెండ్స్ అందరు ఆడుతున్నారు, ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు అని అన్ని బ్యాడ్ డిసిషన్ తీసుకోకండి. అలానే ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ లెసన్ చూసుకుందాం. అది ఆబ్జెక్ట్ లెసన్ చూసుకొని మనం ప్రొసీడ్ అవుదాం. ఓకేనా? సో నేను మీ దగ్గరికి ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ వైట్ పీసెస్ కనపడుతున్నాయి మీకు. ఈ వైట్ పీసెస్ అందరం మనం, ఈ వైట్ పీసెస్ అన్ని మనం. ఇది ఇక్కడ మీ క్లాస్ వాళ్ళు అయినా, మీరైనా, మీ నైబర్స్ అయినా, మనం ఈ వైట్ పీసెస్ అని. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు నేను సిన్ని వైట్ పీసెస్ దగ్గరికి తీసుకొస్తాను. ఇప్పుడు నేను ఈ బెలూన్ లేదు కదా, ఈ బెలూన్ ఉంది కదా, ఈ బెలూన్ని నేను ఈ వైట్ పీసెస్ దగ్గరికి తీసుకొస్తున్నాను. ఇది సిన్, నేను చెప్పాను కదా సిన్. ఇప్పుడు సిన్ని వైట్ పీసెస్ దగ్గరికి వస్తే, ఇది చూడండి ఎట్లా అట్రాక్ట్ అవుతున్నాయో, కొన్ని కింద పడుతున్నాయి, కొన్ని అట్రాక్ట్ అవుతున్నాయి. ఎంత ఇది మనం యాక్చువల్గా సిన్కి చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం. గేమ్స్కైనా వెయిట్కైనా చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం. దానికి మనం నో అని చెప్పడానికి కూడా కొంచెం కష్టపడతాం. చూస్తున్నారు కదా ఎట్లా ఈజీగా అట్రాక్ట్. టచ్ చేసానంటే ఆల్రెడీ 3 వచ్చేసినాయి నాకు, 3 పీసెస్. అలానే ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం. మళ్ళీ దాని నుంచి వెళ్ళాలంటే మళ్ళీ కష్టం. సో ఇప్పుడు మనం ఇట్లా అట్రాక్ట్ అయిపోతాం. దీనికి ఒక సొల్యూషన్, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉండేది. అదే ఎక్కడ ఉండేది, ఇప్పుడు బైబిల్లోనే ఉండేది. ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ ఎక్కడ ఉండేది అంటే బైబిల్లోనే ఉండేది. ఎలాంటి ప్రాబ్లం అయినా, లైఫ్ ప్రాబ్లం అయినా, ఎలాంటి ప్రాబ్లం అయినా, ఇప్పుడు నేను దీంట్లో వీళ్ళందరూ ఇప్పుడు సిన్కి అట్రాక్ట్ అయిపోయి గేమ్స్ ఆడుతున్నారు, చాలా బ్యాడ్ డిసిషన్స్ తీసుకుంటున్నారు, బ్యాడ్ బ్యాడ్ హ్యాబిట్స్ కలిగి ఉన్నారు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, వీళ్ళందరూ ఇప్పుడు జీసస్ దగ్గరికి వెళ్తారు. జీసస్ దగ్గరికి వెళ్ళి జీసస్ హెల్ప్ తీసుకుంటారు. జీసస్ హెల్ప్ తీసుకొని వాళ్ళు జీసస్ హెల్ప్ తీసుకొని సిన్ చేయకుండా, గేమ్స్కి ఇట్లా అట్రాక్ట్ కాకుండా హెల్ప్ చేయండి ఇస్తే అని ప్రేయర్ చేసుకుంటూ, రోజుకి ప్రేయర్ చేసుకుంటూ మొత్తం స్టడీస్ పైన, మళ్ళీ సండే స్కూల్ పైన వీటిపైన కాన్సన్ట్రేషన్ పెడుతుంటే ఏసే వాళ్ళని స్ట్రాంగ్ చేస్తాడు. ఏసే స్ట్రాంగ్ చేసి సేమ్ ఇప్పుడే అప్పుడే ఎంత ఎలా వచ్చిన సిన్ సేమ్ అలానే వస్తుంది. ఇప్పుడు అలా వచ్చినప్పుడు ఎంత అట్రాక్ట్ చేయాలనుకున్నా కానీ అక్కడే ఉన్నా కానీ సిన్ అట్రాక్ట్ చేయలేదు మనల్ని. ఎందుకంటే మనం వెళ్ళాం కాబట్టి సిన్ దగ్గరికి, ఎందుకంటే మనం చేసే హెల్ప్ కలిగి ఉన్నాం కాబట్టి, టెంప్టేషన్స్ వచ్చినప్పుడు చేస్తాం కాబట్టి. అలానే ఇప్పుడు మన సొసైటీలో కొంతమంది చేసే హెల్ప్ తీసుకోరు, కొంతమంది హెల్ప్ తీసుకోరు. వాళ్ళు చూసే వాళ్ళు మనమందరం అక్కడే ఉన్నా కానీ, మనమందరం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ వాళ్ళతో కలిసి ఉన్నా కానీ ఓన్లీ దేవుణ్ణి నమ్మని వాళ్ళు చూడండి అట్రాక్ట్ అవుతారు. దేవుణ్ణి నమ్మని వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, వాళ్ళ లైఫ్ అంతా రూయిన్ చేసేసుకుంటారు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు మాత్రం, ఏసే హెల్ప్ తీసుకున్న వారు మాత్రం వాళ్ళ హ్యాపీగా వాళ్ళ లైఫ్ అంతా ఉంటుంది పిల్లలు. ఓకేనా? మీరు కూడా ఎప్పుడు ఆ బాయ్ చూసాం కదా మనం, ఆ బాయ్ నేమ్ కూడా నాకు తెలియదు. తన లాగా మనం అలా ఎప్పుడు బ్యాడ్ డిసిషన్ తీసుకోకూడదు. గేమ్స్ ఈ ఏజ్లో మనకు వద్దు, కొద్దిగా పెద్దయిన తర్వాత అవసరం అవుతేనే తీసుకుందాం. ఓకేనా? ఇన్స్టాల్ చేసుకుందాం లేకపోతే ఏదైనా చేసుకుందాం. మీ దగ్గర ఇప్పుడు ఉన్నా కానీ గేమ్స్ ఉన్నా కానీ, వీడియో గేమ్స్ ఉన్నా కానీ, మీకు ఒక అడ్వైజ్, అది డిలీట్ చేయడం కష్టం. నాకు కూడా ఎక్స్పీరియన్స్ తోటి మాట్లాడుతున్నాను. ఒకసారి ఒక లెవెల్కి వచ్చేసిన తర్వాత మనం డిలీట్ చేయాలన్నా కానీ మనకి రాదు హ్యాండ్స్. మీరేం చెప్తారంటే, మీరు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేసేసి, నేను ఏం చెప్తారంటే, మమ్మీ డాడీ నేను లేనప్పుడు మీరు డిలీట్ చేసేయండి అని చెప్పేసండి. నేను లేనప్పుడు, ఇంట్లో లేనప్పుడు, లేకపోతే ఎక్కడైనా ఉన్నప్పుడు డిలీట్ చేసేయండి, మీరే డిలీట్ చేసేయండి. ఎందుకంటే మీ ముందు డిలీట్ చేస్తే మీరు బాధపడతారు, మళ్ళీ ఇంకో బ్యాడ్ డిసిషన్ తీసుకునే ఛాన్స్ ఉన్నాయి. మీరు లేనప్పుడు డిలీట్ చేయండి అని చెప్పండి. నేను కూడా గగన్ గేమ్స్ అని డిలీట్ చేశాను, వాళ్ళ ల్యాప్టాప్లో ఉన్న గేమ్స్ కూడా డిలీట్ చేస్తాను నేను. మీరు కూడా అలానే చేయండి. ఓకేనా?
ఓకే థ్యాంక్ యూ అక్క. ఒక ప్రేయర్ తోటి ఎండ్ చేసుకుందాం. గాడ్ ఓన్లీ ఫాదర్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఎ బ్లెస్డ్ డే లార్డ్ థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ అస్ త్రూ అవుట్ దిస్ ఆబ్జెక్ట్ లెసన్ అవర్ లార్డ్ లార్డ్ హెల్ప్ అస్ అండ్ help us in all our daily lives, O Lord. Lord, help us to not to take bad decisions in our life and help us to glorify your name through our lives, O Lord. Lord, whatever we take, let it be done for your glory and your for your name, O Lord. I submit everything into your mighty hands. In Jesus' name I pray. Amen. Thank you. Okay, Nana. Very good, Joel. Chala baache pup. ఉపయోగకరమైన మాటలు మనం విన్నాము. చాలా మంది ఇళ్లలో జరిగేది ఇదే కదా పిల్లలు. మీరు స్కూల్కి వెళ్తారు, స్కూల్ కూడా సెల్ ఫోన్స్ తెచ్చేసుకుంటున్నారు, పట్టుకొస్తున్నారు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు పట్టుకొస్తారు, దాంతో ఆడేస్తూ ఉంటారు. కాబట్టి ఏసై ఈరోజు జాయిల్ అన్న ద్వారా మీతో మంచి విషయాలు చెప్పారు, ఎలా ఉండాలి ఏంటి అని. మీ అందరికీ నచ్చిందా లెసన్? నచ్చిందా? వెరీ గుడ్. మరి ఫాలో అవుతారా? చాలా చాలా మంచి లెసన్ చెప్పు. మా పిల్లలందరికీ మాకు బాగా అర్థమైంది. ఇక్కడ నుంచి ఆటలకి మేము దూరంగా ఉండాలనుకుంటున్నాం అక్క. ఇటువంటి ఆటలకు మేము దూరంగా ఉండాలనుకుని ఈ కిడ్స్ డే రోజు మేము ఆ డెసిషన్ తీసుకున్నాం. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మేము ఆ డెసిషన్ మేము తీసుకుంటున్నాం కదా పిల్లలు. చూపించినంత థమ్స్అప్ చూపించండి. జైల్ అనే మనకి మంచి లెసన్ చెప్పారు, దాని నుంచి దూరంగా ఉండాలని కదా పిల్లలు. మరి సైతాన్ పనులు అవన్నీ కాబట్టి వాటి నుంచి దూరంగా ఉందామా. మరి థ్యాంక్ యూ అన్న, అందరు చెప్పండి. మరి క్లాప్స్ క్లాప్స్ కూడా చూపించండి. మరి థ్యాంక్ యూ అన్న, మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న, వండర్ఫుల్, మంచి లెసన్ చెప్పారు. Yes, Joel, thank you so much. That was super. చక్కగా వెళ్ళింది పిల్లల్లోకి. పిల్లలు మీరు మాట ఇచ్చారు. Yes, ఈ దినం నుండి మీరు ఏం చేస్తారంటే ఇవాళే సండే స్కూల్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ వీడియో గేమ్స్ కానీ ఏదైనా విషయాలకి మీరు అడిక్ట్ అయి ఉన్నారో మీరు వెంటనే మీ తప్పును ఒప్పుకునేలాగా మీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఓకేనా? ఏసయ్యా నన్ను క్షమించు, ఇంకెప్పటి నేను చేయను, నాకు ఇది డిలీట్ చేయడానికి నాకు మనసును దయచేయి, నేను డిలీట్ చేసేస్తాను, నువ్వు నాకు శక్తిని బలాన్ని అనుగ్రహించు, నేను నీ తట్టు తిరిగి నిన్ను వెంబడిస్తాను అని చెప్తూ చిన్నగా ప్రార్థన చేయాలి పిల్లలు. ఓకేనా? మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, మీరు ఓకే అని అంటే మీరు అందరు నమ్ముతారు, మీరు చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ, వెల్ డన్ పిల్లలు. ఇప్పుడు మనం ఒక చిన్న యాక్టివిటీ చూద్దాం అక్క. వెరీ గుడ్, మా హీరో వచ్చేసారా? అయితే ప్రైజ్ చేసుకున్నా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మీకు ఉన్న తమ్ముడు నేను ఇప్పుడు యాక్టివిటీ చెప్తుండక మీ సహాయం దయచేయండి. ఏ చైనాలో అడిగిన తండ్రి ఆమెన్. ఓకే పిల్లలు, ఇప్పుడు బైబిల్ చదువుకుందాం. మాథ్యూ 7:23-24. కాబట్టి నీ నామము నీ మాటను బట్టి బండ మీద ఇల్లు కట్టుకున్నాను. బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు సార్. బుద్ధి లేని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు సార్. వాన వచ్చిన
వాన వచ్చి వరదలు వచ్చి పడిపోయింది ఫ్రెండ్స్. కాబట్టి మనము బండ మీద మనం ఇల్లు కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ. క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకోవాలి. వావ్. మరి ప్రార్థన చేస్తావా? ఏం చేయాలి? ప్రేయర్ చేయవా? చిన్న ప్రేయర్ చేయవా? అన్యూ చేసుకొచ్చి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ మీకు అవకాశం. నేను ఎప్పుడు యాక్టివిటీ బాగా చెప్తాను సహాయం చేసినందుకు థ్యాంక్ యూ. మీ మందరమే తీసుకున్న బండ మీద ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయండి. చిన్న లక్షణం తండ్రి. ఆమెన్. పెద్దోడు అయిపోయాడంటే స్వీట్. ఎంత స్వీట్ గా చెప్పాడంటే రెండే రెండు మాటలు మాట్లాడాడు. ఎంత ఎక్సలెంట్ చెప్పాడు. ఎప్పుడు ఎవ్వరు మర్చిపోలేనట్టుగా చెప్పాడు. అక్క మా హీరో అక్క ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు మా హీరో. అందుకే సూపర్ 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 చెప్పేశాను అన్న. వెరీ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్. 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఎక్సలెంట్. ఎవరికి ఇచ్చినా గానీ అందరు కూడా చాలా 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 బాగా చేస్తున్నారు కదా. వెరీ గుడ్. మరి నెక్స్ట్ ఎవరు వస్తున్నారు అక్క? చూస్తున్నా ఉన్నారా నాన్న? క్లాప్స్ ఇస్తారా మళ్ళీ? ఏం చేయాలి? చక్కని యాక్టివిటీ చేశాడు కదా. అగైన్ మ్యూట్ చేసుకోండి. చక్కగా యాక్టివిటీ చెప్పానన్నా. పెట్టుకోనన్నా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 20 1 lakh. సూపర్ సూపర్ అన్నా. సూపర్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ జాయ్సి అండ్ జోస్న. వెల్ డన్. ఓకే పిల్లలు, ఇవాళ పాట ఎవరు పాడతారు? చరణాలు. చాలా మంకులు రాసిన చరణాల పాట, సువార్త పాట. ఎవరు లేరా రెడీగా? సెలీనా. ఓకే ఓకే నాన్న, గో అహెడ్. అడ్మిట్ చేసుకున్నానా సెలీనా? యెషయా గ్రంథములో యేసు మహాదేవుడు, యెషయా గ్రంథములో యేసు మహాదేవుడు, ఆశ్చర్యకరుడుగా యేసు మహాదేవుడు. పిల్లలు పిల్లలు, సెలీనా ఒక్క నిమిషం అమ్మ. ఎవరు మాట్లాడు, ఎవరు పాడతారు సెలీనా తర్వాత? ఎవరు ఒక్కళ్ళు పాడండి. కాదు జాయ్. ఓకే సరే, ఇప్పుడు సెలీనా పాడేసిన తర్వాత మన అందరం కూడా పాడుకోవాలి. ఓకేనా పిల్లలు? ఓకే ఓకే సెలీనా, స్టార్ట్ చేయి. ఏది రోహిణి? మహాదేవుడు ఆశ్చర్యకరుడుగా యేసు మహాదేవుడు, ఆలోచనకర్తగా యేసు మహాదేవుడు, సమాధాన అధిపతిగా యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. థాంక్యూ అక్క.
థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ సెలీనా. రోహిణి గాడ్ బ్లెస్. నువ్వు సెంటర్ చేసుకోవట్లేదు కెమెరా రోహిణి, పక్క కూర్చుంటున్నావు చూసుకో. సెలీనా నువ్వెంత బాగా పాడావంటే అసలు ఎక్కడ రాగం పోనివ్వట్లేదు, చక్కగా చూడకుండా పాడేసి. ఎప్పుడు నేర్చుకున్నావు తల్లి ఇంత బాగా? ఎప్పుడు చిన్నప్పుడు నేర్చేసుకుందా? ఎప్పుడు చిన్నప్పుడు మేము నేర్చుకుని ఇప్పుడు పాడసాం అక్క. అదే మరి 500 డేస్ సండే స్కూల్ అంటే మాటల. వెరీ గుడ్ సెలీనా, గాడ్ బ్లెస్ యూ తల్లి. వెరీ వెరీ గుడ్. మరి క్లాప్స్ ఇచ్చేయండి అమ్మా. ఎవరు క్లాప్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు? ఎవరు? మీరిద్దరు, ఇద్దరు ఒకసారి ఇవ్వద్దు తల్లి, ఒకళ్ళు ఒకసారి ఇవ్వండి. ఇందాక ఒకళ్ళు ఇద్దరు ఇచ్చేసారు కదా, ఇప్పుడేమో పెద్ద పాప ఇస్తుంది. నెక్స్ట్ ఎవరన్నా క్లాప్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు చిన్న పాప, అలా చేయండి. మీరు సెంటర్ కూర్చోండి ఒకళ్ళు కనిపిస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 20 1 lakh. థాంక్ యూ అక్క. వెల్కమ్ నానా. ఇద్దరు కనిపించాలనే కూర్చొని చెయ్యండి. అప్పర్లే పోన్లే, 90 తర్వాత 20 అన్నవేంటి అంటుంది చెల్లి, అంతేనా? అదే అర్థం ఎందుకులే, నేను మాట్లాడలేదు చిన్నపిల్లలు కదా. విన్నాను, ఇంట్లో వదిలేదు సార్ నేను. చిన్నపిల్లలు కదక్క మా పిల్లలు. అవునవును అవును అవును. వెరీ గుడ్ వెరీ గుడ్ నానా. సెలీనా, సెలీనా పాట విని మా మమ్మీ కూడా ఇక్కడికి వచ్చి సెలీనా పాడిన తర్వాత మా మమ్మీ కూడా పాడుతుంది. అబ్బో, అయితే సెలీనా నేర్పించిందా మమ్మీకి విని అక్క? అక్క మా చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి పాటలు నేర్పించారు అక్క. వావ్, సూపర్ సూపర్. అయితే స్టేసీ కూడా నేర్పిస్తారు పాటలు? మరి సెలీనా క్వశ్చన్, మరి యశా గ్రంథం ఒక్కటే వచ్చా, ఆది కాండం నుంచి కూడా వచ్చా? అయ్యో, ఓకే. అన్ని నేర్చుకుంటే మా అందరికి హ్యాపీ, ఓకేనా? అన్ని చక్కగా నేర్చుకో, ఓకేనా? ఆది కాండం నుండి వరుసగా నేర్చేసుకోవాలి, ఎందుకంటే అది వాక్యం కదా. రూత్ అని జో అంటారు అందరు, అన్ని వచ్చేట వాళ్ళకి. అవునా రూత్? ఆది కాండం నుంచి వచ్చా నీకు? అదొక్కటే కాదు, ఆది కాండం నుండి చివరి వరకు ఇంకా చిచ్చరపిడు. అదే ఆల్రెడీ పంపించేశారు ఆ పాటలన్నీ. ఓకే, అయితే అన్ని యూట్యూబ్ లో ఉన్నాయి, అన్ని యూట్యూబ్ లో ఉన్నాయి, నేర్చుకోండి. నేను ఏమంటా అంటే, అందరూ యూట్యూబ్ లోకి వెళ్ళి షాలేం 650 షాలేం 650 కొట్టండి. SHALEM షాలేం 650. అందులో అన్ని చరణాలు ప్రతిరోజు పెడతాను కాబట్టి ప్రతిదీ నేర్చుకోండి. ఆది కాండం నుండి కంటిన్యూస్ గా నేర్చుకోవాలి. ఈ రోజు యశా కదా, ఇంకా చివరి వరకు న్యూ టెస్టమెంట్ కూడా ఉన్నాయి అందులో కాబట్టి అన్ని నేర్చుకోవాలి. రైట్, అంతేనా? ఓకే, రైట్ అమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఓకే, పిల్లలు విన్నారు కదా, అన్ని నేర్చుకుంటారా అన్ని? ఓకే, వెల్ వెరీ గుడ్. ఓకే, లార్డ్స్ ప్రేయర్ కూడా వినేద్దాం. లార్డ్ ప్రేయర్ ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు? ప్రిసిల్లా, చాలా రోజుల తర్వాత వస్తున్నావు ప్రిసిల్లా. అక్క ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి అక్క, బాగున్నాం అక్క. చెప్తున్నాను లాస్ట్ ప్రేయర్. Our Father, which art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. Amen. Very good. Super. Well done, Nana Priscilla. God bless you. Okay. We'll keep class simple, Kalmari. Joyce and Josna. అన్యూ చేసుకోండి.
చాలా ప్రత్యేకమైన సమయానికి వచ్చేసమ్మా. ఏంటి అది చెప్పండి? లెసన్ టైం కదా, మరి లెసన్ ఎవరు చెప్పబోతున్నారు? అన్ని కూడా వినేద్దాం. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు మరి లెసన్ విందామా వద్దా? చక్కని చక్కని లెసన్ విందాం. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళు చెప్పడానికి ఇష్టంగా ఉన్నారు. అప్పుడు మనందరం కూడా మనసులో ప్రార్థన చేద్దాం. అక్క చెప్పినప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకూడదని, సరేనా? ఎవరు వస్తున్నారు అక్క ఈ రోజు లెసన్ చెప్పడానికి మా మధ్యలోకి? వండర్ఫుల్ అక్క, గాడ్ బ్లెస్ యూ. మరి చక్కగా చెప్పేసి మేము అందరం ప్రేయర్ చేస్తాం. మరి నువ్వే స్టార్ట్ చేసుకో ప్రేయర్ తో, సరేనా? ఫ్రెండ్స్ అందరికి ప్రైజ్ లార్డ్. ప్రేయర్ చేసుకుందాం లెసన్ స్టార్ట్ చేసే ముందు. 1, 2, 3 మహోన్నతుడా యేసయ్యా, ప్రభా ఇప్పుడు మేము లెసన్ వినబోతుండగా మీరే తోడుగా ఉండండి అయ్యా. ప్రభా ఈ లెసన్ చెప్పడం అంటే ఎంతో గొప్ప పని ప్రభా. ప్రభా తండ్రి దాన్ని చక్కగా నేను సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ఎక్కడ నీ నామానికి, ఎక్కడైనా కానీ నీ నామానికి మహిమ రావడానికి సహాయం చేయండి అయ్యా. నీ జ్ఞానం నా జ్ఞానం ఇవ్వండి. నా జ్ఞానం కాదు కానీ మీ జ్ఞానమే నాకు ఇవ్వండి యేసయ్యా. ప్రభా మాట్లాడే ప్రతి మాటకి మీరే తోడుగా ఉండమని చిన్ని ప్రార్థన మీ పాదాలు చేర్చుకుని ప్రతిదం నేర్చమని కృష్ణామంలో అడిగి పెట్టుకుంటున్నాం దాన్ని. ఆమె ప్రైజ్ లార్డ్. ఫ్రెండ్స్ అందరికి ప్రైజ్ లార్డ్. అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. అయితే ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదా, మనందరికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా. మామూలు ఫ్రెండ్స్ కాకుండా ఒక స్పెషల్ ఫ్రెండ్ ఉంటారు కదా, ఎవరో తెలుసా మీకు? స్పెషల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నారు. ఏసైకి కూడా మనం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పాలి కదా. అందరి తర్వాత చెప్దామా? ఓకే, మనం లెసన్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. లెసన్ లోకి వెళ్లే ముందు బైబిల్లోని లూకా సువార్త 7:24. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. లెసన్ లోకి వెళ్దాము. ఈ మాటలు ఏసే చెప్తూ ఉన్నారు, మనం విన్నాం ఫ్రెండ్స్. అయితే ఏసయ్య దగ్గర ఉన్న శిష్యులు ఇంకా చాలా మంది వస్తే వాళ్ళకి ఈ ఉపమానం చెప్తూ ఉన్నారన్నమాట. ఉపమానం అంటే ఏదన్నా ఒక విషయాన్ని ఎగ్జాంపుల్ గా చెప్పడమే ఉపమానం ఫ్రెండ్స్. అయితే ఏసయ్య ఈ ఉపమానాన్ని చెప్తున్నారు, ఈ ఉపమానాన్ని విన్నాం. అయితే ఒకసారి అంట ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట, మనకు చాలా ఫ్రెండ్స్ ఉంటారు కదా, అట్లా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళిద్దరు ఇల్లు కట్టుకోవాలని డిసైడ్ అయ్యారంట ఫ్రెండ్స్. అయితే ఇల్లు కట్టుకోవాలని చెప్పి వెతుకుతూ ఉన్నారనమాట ప్లేస్. ఆ ఇల్లు కట్టుకుందామా, ఇక్కడ కట్టుకుందామా, ఇట్లా కట్టుకుందామా అని చెప్పి ఏ ప్లేస్ కట్టుకోవాలి, ఏ ప్లేస్ లో కట్టుకోవాలని వెతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరిలో ఒక వైజ్ మ్యాన్ ఉన్నారంట. వైజ్ మ్యాన్ అంటే బుద్ధి కలిగిన వ్యక్తి అనమాట. ఆ వైజ్ మ్యాన్ ఇల్లు కట్టుకోవాలి, నేను మంచి ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఎలా కట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారు. చూసారు కదా, ఆలోచిస్తున్నారు ఆయన. ఆయన ఏమనుకున్నారంటే, నేను వరద వచ్చినా కానీ నా ఇల్లు స్ట్రాంగ్ గా ఉండాలి, అలాగే పెద్ద పెద్ద గాలైనా కానీ వరద వచ్చినా కానీ నా ఇల్లు స్ట్రాంగ్ గా ఉండాలి, అలాగ నేను ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి ఆయన ఆలోచించారనమాట. ఎలా కట్టుకోవాలనుకున్నారు ఫ్రెండ్స్? స్ట్రాంగ్ గా, ఎంత పెద్ద వరద వచ్చినా కానీ, ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా కానీ ఆ ఇల్లు స్ట్రాంగ్ గా ఉండేటట్టు కట్టుకోవాలనుకున్నారంట. మన ఇల్లు కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది కదా, అప్పుడప్పుడు గాలి వచ్చినా, పెద్ద పెద్ద గాలి వచ్చినా, వరద వచ్చిన ఇల్లు కూలిపోతుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది కదా. అలా మన ఇల్లుని స్ట్రాంగ్, ఆయన కూడా అలా స్ట్రాంగ్ గా కట్టుకోవాలనుకున్నారనమాట.
అయితే ఇల్లు కట్టుకోవాలంటే మంచి ఫౌండేషన్ కావాలి నాకు, అంటే మంచి పునాది కావాలి. మంచి పునాది కోసం ఆయన వెతుకుతున్నారు, ఇట్లా ఉంటే బాగుంటుంది అని నన్ను ఆలోచించారనమాట. అయితే ఆ పునాది వెతుక్కునే ముందు ఆయన ఆ ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకొని ఉన్నారు, రెడీ చేసుకున్నారంటే కంకర్ రాళ్ళని, ఇసుక అని ఇట్లా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ రెడీ చేసుకున్నారు అనమాట. ఆయన రెడీ చేసుకున్న తర్వాత ఆయన ఇంకా రెడీ చేసుకుని ఒక 2 ఇంచుకున్నారు కదా, ఇట్లా ఉండాలి నా ఫౌండేషన్, నేను దీని మీద ఇల్లు కట్టుకోవాలి, మంచి ఫౌండేషన్ అని అనుకున్నారు కదా ఫ్రెండ్స్. ఆ ఫౌండేషన్ కట్టి వెతుకు ఫౌండేషన్ కోసం వెతుకుతుంటే ఒక ప్లేస్ కనపడింది అనమాట. ఇదిగోండి చూసారా, మంచి గట్టిగా ఉన్న రాయి ఆయన కనుగొన్నారు. బాగుంది కదా, గట్టిగా ఉంది కదా ఫ్రెండ్స్, ఆ రాయి గట్టిగా ఉంటుంది అనమాట. దాని మీద ఇల్లు కట్టుకోవాలని చెప్పి మంచి గట్టిగా కట్టుకోవాలని ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఆయన ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసి చూడండి ఎంతో కష్టపడి ఆయన ఇల్లు ఇల్లు కడుతున్నారు కదా, అట్లా ఇల్లు కట్టుకోవాలంటున్నారు. ఇంకా తర్వాత చివరికి ఇల్లు కట్టేయడం సగం అయిపోయింది, నెక్స్ట్ ఇంకా పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇల్లు చాలా బాగుంది కదా, కానీ ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం సేపటికి పెద్ద గాలి పెద్ద వర్షం వస్తుందంట, పెద్ద వరద పెద్ద గాలి స్పీడ్ స్పీడ్ గా వస్తుందంట. చూడండి ఆయన కిటికీలోంచి చూస్తూ ఉన్నారు అటు కదా, మనప్పుడు కనిపిస్తుంది కదా అలా పెద్ద పెద్ద గాలు వస్తున్నాయి అంట. ఆయనేమో ఏం భయపడుకుని అంత పెద్ద గాలు వస్తున్నా గానీ నా ఇల్లు స్ట్రాంగ్ గా ఉంటది, నేను అట్లా కట్టుకోవాలనుకున్నాను కదా, వరద వచ్చినా గాలి వచ్చినా పడిపోకుండా నేను అలాగే కట్టుకున్నాను, స్ట్రాంగ్ గా ఉంటుంది అని చక్కగా పడుకున్నారంట ఫ్రెండ్స్. ఆయన చూడండి ఎంత చక్కగా నిద్రపోతున్నారు హాయిగా. అలా మనం కష్టపడి ఇల్లు కట్టుకుంటే మనం కూడా హాయిగా ఉండొచ్చు. ఇల్లు అంటే మనం ఏదైనా పని చేయాలని పని చేసి దాన్ని కష్టపడి పని చేస్తే మనం ఇలాగ హాయిగా ఉంటాం. అయితే ఒక ఫ్రెండ్ గురించి చూసాం, ఇంకొక ఆయన ఉన్నారు కదా, ఆయన బుద్ధిహీనుడు అనమాట, అంటే వైజ్ గా ఉండరు, బుద్ధిహీనుడు కదా ఆయన. అయితే ఆయన ఏం ఆలోచించలేదంట ఇల్లు కట్టే ముందు, ఆలోచించుకున్న డైరెక్ట్ గా ఇసుక మీద ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేశారంట. చూడండి ఇసుక మీద ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేశారు. మీరు అందరు ఇసుకలో ఆడుకున్నారా ఫ్రెండ్స్ ఎప్పుడైనా, ఎప్పుడైనా ఇసుక మీద ఆడుకున్నారా? నేనైతే చాలా సార్లు అడుగుతున్నాను. మనం ఇసుక మీద అప్పుడప్పుడు ఇల్లు కడుతూ ఉంటాము, డ్యాన్స్ అని అవన్నీ ఇలా కడతాం కదా, అవి ఎక్కువ రోజులు ఉంటాయా? ఉండవు కదా, పెద్ద గాలు చిన్న చిన్న గాలు వచ్చినా కదా పడిపోతూ ఉంటుంది కదా, ఎందుకంటే ఇసుక జారుతూ ఉంటుంది. కానీ ఆయన అది ఆలోచించకుండా ఇసుక మీద ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేశారంట. చూడండి ఇసుక మీద ఇంకా రాళ్ళు పెట్టేసి అలా స్టార్ట్ చేశారంట. చివరికి ఆ ఇల్లు కూడా పూర్తయిపోయింది, చక్కగా కట్టుకున్నారు కదా ఆయన కూడా. అయితే ఆయన కూడా ఇంట్లోకి వెళ్ళిపోయారంట ఉండటానికి. అయితే ఆయన వెళ్ళిన తర్వాత కూడా కొంచెం సేపటికి పెద్ద గాలి పెద్ద వాన వచ్చేసిందంట ఫ్రెండ్స్. చూసారా చెట్లన్నీ ఊగిపోతున్నాయి, పెద్ద గాలి పెద్ద వర్షం ఆయన వచ్చేసిందంట. అయితే ఆయన కూడా ఆయన ఇల్లు కూలిపోయింది, అయ్యో ఇల్లు కూలిపోయింది ఫ్రెండ్స్, ఆ ఇల్లు కూలిపోయింది. ఆయన వర్షం పడుతూ ఉంటే చాలా బాధపడుతున్నారు, అయ్యో నా ఇల్లు కూలిపోయింది అని ఏడుస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకు ఆ ఇల్లు కూలిపోయింది, ఆయన మంచి ఫౌండేషన్ మీద కట్టుకోలేదు కదా, ఇసుక జారుతూ ఉంటుంది, వర్షం పడేటప్పుడు ఇసుక జారిపోయి మెత్త మెత్తగా అయిపోయి ఆ ఇల్లు కూలిపోయింది ఫ్రెండ్స్. ఆయన కూడా కొంచెం ఆలోచించి కొంచెం కష్టపడైనా బండ మీద ఇల్లు కట్టుకుంటే ఆయన ఇల్లు స్ట్రాంగ్ గా ఉంటుంది కదా. చూసారా ఇప్పటికి కూడా ఆయన ఇల్లు స్ట్రాంగ్ గా ఉంది, కానీ ఈ ఇల్లు ఏమైంది, కూలిపోయింది కదా. అలా మా కూలిపోకూడదు ఫ్రెండ్స్ మన ఆ ఇల్లు ఏంటంటే మన భక్త అనమాట. ఇది ఏసే చెప్పిన ఉపమానం గుర్తుంది కదా, మనం ఫస్ట్ లో చూసాం కదా, ఆ ఇల్లు అనేది మన భక్తి ఫ్రెండ్స్. ఆ ఇల్లు మన భక్తి, మన భక్తి ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి, ఎక్కడా పడిపోకూడదు, మన భక్తి చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఒకవేళ మన భక్తి పడిపోయింది అనుకోండి మనకు పరలోక రాజ్యం ఉంటుందా? ఉండదు కదా, కాబట్టి ఉండదు కదా పరలోక రాజ్యం. అయితే మన భక్తి స్ట్రాంగ్ గా ఉండాలంటే మంచి బుద్ధి కలిగిన వ్యక్తి మంచి ఫౌండేషన్ వేసుకున్నారు కదా. మంచి ఫౌండేషన్ అంటే అక్కడ ఫౌండేషన్ అంటే దేవుని మాటలు ఫ్రెండ్స్. దేవుడు అప్పుడు ఆ సందర్భంలో ఒక మాట చెప్పారు, ఏంటో తెలుసా? అది ఏం చెప్పారంటే
మన శత్రువుల్ని కూడా ప్రేమించాలి అని చెప్పారు. శత్రువుల్ని ప్రేమించడం అంటే సపోజ్ ఎవరైనా మన ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారనుకోండి, సపోజ్ వాళ్ళని మనల్ని కొట్టేశారు, కొట్టారు అనుకోండి, ఒకరు కొట్టారు, మనం ఆగుతామా మళ్ళీ నాలుగు తాగుతామా? మళ్ళీ తంటాం కదా ఫ్రెండ్స్, కానీ తన్నకూడదంట. మీరు తన్నారు కాదు, మీరు గుడ్ ఫ్రెండ్స్ నాకు కదూ. అయితే మనం తన్నకూడదంట ఫ్రెండ్స్, అలా మనం వారిని ప్రేమించాలంట. మనల్ని కొట్టిన వారిని మనం ప్రేమించాలంట, మనల్ని తిట్టిన వారిని మనం ప్రేమించాలంట. ఏసే కూడా ప్రేమించారు కదా. అయితే మనల్ని ప్రేమించడం అంటే వారి కొరకు ప్రార్థన చేయాలి ఏసయ్యా, వారిని మార్చండి ఏసయ్యా ప్రభా, మీరే జ్ఞాపకం చేసుకున్నాయా, వారి కోసం ప్రేయర్ చేయాలంట ఫ్రెండ్స్. అప్పుడు మనం వారిని ప్రేమించినట్టంట. అట్లా మన శత్రువుల్ని కూడా ప్రేమిస్తే మన భక్తి కదలకుండా స్ట్రాంగ్ గా ఉంటుందంట. ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుంది? పెద్ద పెద్ద వరద వచ్చినా కానీ వాన వచ్చినా కానీ స్ట్రాంగ్ గా ఉంటుంది. అక్కడ వరద వాన అంటే ఏంటి ఫ్రెండ్స్? మనకు వచ్చే కష్టాలు, లేకపోతే మన కోపం వస్తుంటుంది కదా అప్పుడప్పుడు, అదే వరద అన్నా కానీ గాలి అన్నా కానీ. అప్పుడప్పుడు మన ఇంట్లోకి వరద వస్తూ ఉంటుంది. వరద వచ్చినప్పుడు ప్లేట్లు, గిన్నెలు, బౌల్స్ అన్ని కింద పడిపోతూ ఉంటాయి కదా. అంటే వరద అంటే మన కోపం కదా. మన కోపం వచ్చినప్పుడు ఇంట్లో ఏది దొరికితే అది కింద పడేస్తాయి కదా, ప్లేట్స్, బౌల్స్, అలా అన్నమాట. అలా వరద వచ్చినప్పుడు మా ప్లేట్ మన స్ట్రాంగ్ గా ఉండగలుగుతాం, అంటే మనం కోప పడకుండా స్ట్రాంగ్ గా ఉండగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇలా మనం బండ మీద ఇల్లు కట్టుకోవాలి ఫ్రెండ్స్. బండ మీద ఇల్లు కట్టుకుంటే స్ట్రాంగ్ గా ఉంటాం కదా, మనం ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉండాలి. మళ్ళీ చెప్పిన మాట వినడం కూడా బండ మీద ఇల్లు కట్టుకోవడమే. ఇప్పుడు సండే స్కూల్లో మనకి అక్క వాళ్ళు రోజు ఏదో ఒక లెసన్ చెప్తున్నారు కదా, మంచి మంచి పాయింట్స్ చెప్తున్నారు కదా, ఆ పాయింట్స్ ని మనం అర్థం చేసుకొని వాటి ప్రకారం నడిస్తే మనం బండ మీద ఇల్లు కట్టుకున్నట్టు ఫ్రెండ్స్. అంటే మనం పరలోక రాజ్యం చేరగలుగుతాం. అదే అవి విని కూడా వాటిని అర్థం చేసుకొని కూడా వాటి ప్రకారం నడవలేదు అనుకోండి, బండ ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వారి లాగా మన భక్తి కూలిపోతుంది. మనకు వద్దు కదా కూలిపోయే భక్తి, మనకి స్ట్రాంగ్ భక్తి కావాలి కదా ఫ్రెండ్స్. అలా మన స్ట్రాంగ్ గా మన భక్తిని అనే మన భక్తిని చేసుకోవాలి. అయితే మన శత్రువుల్ని కూడా ప్రేమించాలి కదా ఫ్రెండ్స్. మన శత్రువుల్ని ప్రేమించడం అంటే వారి కొరకు ప్రార్థన చేయమని విన్నాం కదా. మెమరీ వర్స్ ఫ్రెండ్స్, మత్తయి సువార్త 7:24 ఇందాక మనం చదువుకున్నాం కదా అది. కాబట్టి ఈయన మాటలు విని వాటి ప్రకారము చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని కొనిన బుద్ధివంతుని పోలి ఉండును. మత్తయి సువార్త 7:24 ఫ్రెండ్స్. యాక్టివిటీ ఫ్రెండ్స్, బండ మీద ఇల్లు కట్టుకుంటే ఆయన ఇల్లు చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా, అంటే ఆయన కరెక్ట్ గా ఉన్నట్టు. అదే ఇసుక మీద కట్టుకుంటే ఆయన ఇల్లు కూలిపోయింది కదా, కాబట్టి అది రాంగ్ అన్నమాట. అయితే ఇవాళ మనం ఒక చిన్న యాక్టివిటీ చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ ఈయనేమో బుద్ధిమంతుడేమో ఏం చేశారు, బండ మీద తన ఇల్లు కట్టుకున్నారు. బుద్ధిహీనులు ఇసుక మీద కట్టుకున్నారు కదా. అయితే కొంచెం సేపటికి ఏమైంది ఫ్రెండ్స్, పెద్ద పెద్ద గాలి వచ్చేసింది, పెద్ద వరద వచ్చేసింది కదా. అలా అలా వర్షం పడుతూ ఉంటే బండ మీద ఉన్న ఇల్లు స్ట్రాంగ్ గా ఉంది. అలాగే ఇసుక మీద కట్టిన ఇల్లు చూడండి తేలుతూ కదులుతుంది. చూసారు కదా ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది, ఇల్లు ఉండట్లేదు ఫ్రెండ్స్. అంటే మనం ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే మనం స్ట్రాంగ్ గా ఉండలేము, అందుకని మనం బండ మీద మన ఇల్లుని కట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే మన భక్తి గట్టిగా ఉండాలి, మన భక్తిని మనం బండ మీద కట్టుకోవాలి. అంటే మంచి పునాది అంటే చెప్పిన మాట వినాలి, అప్పుడే మన భక్తి స్ట్రాంగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. చెప్పిన మాట వినడం అంటే ఇందాక చెప్పాం కదా, అబద్ధాలు కొన్ని అబద్ధాలు ఆడుకున్నా ఉండడం, ఇంకా బ్యాడ్ వర్డ్స్ వాడుకున్నా ఉండడం, ఇవి చెప్పిన మాట వినడం. చాలా చెప్పారు కదా మనకి ఏసఐ 10 కమాండ్మెంట్స్ చెప్పారు, ఇంకా చాలా చెప్పారు కదా. ఏసఐ డైరెక్ట్ గా చెప్పకపోయినా అక్క వాళ్ళ ద్వారా మనకి చాలా చెప్తున్నారు కదా, వాటన్నిటి ప్రకారం మనం నడుచుకోవాలి ఫ్రెండ్స్.
అలా మనం బండ మీద ఇల్లు కట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం చక్కగా అప్పుడు మనం పరలోక రాజ్యాన్ని చేరగలం ఫ్రెండ్స్. ప్రేయర్ చేస్తున్నాం ఫ్రెండ్స్, క్లోజింగ్ ప్రేయర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మహోన్నత యేసయ్య ప్రభువా తండ్రి, వాక్యం లెసన్ చెప్తుండగా మీరే తోడుగా ఉన్నారు. వందనాలయ ప్రభా, ఎక్కడ ఈ వాక్యం ఎవరి హృదయాల్లో అయినా ఎవరి దగ్గర అయినా నాటుకోవటకు సహాయించింది అయ్యా. ప్రతి ఒక్కరు దీన్ని విని దీని ప్రకారం నడుగుటకు సహాయించింది అయ్యా ప్రభా. నేనైతే బుద్ధిహీనులా ఉన్నాను ఏసయ్యా ప్రభా, ఎవరు చెప్పిన మాట వినకుండానయ్యా అని క్షమించండి అయ్యా. ఇక్కడ నుంచి నేను మేమందరం బుద్ధిమంతులాగా ఉండటకు సహాయం చేయండి అయ్యా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా ప్రభా తండ్రి. ఈ చిన్న ప్రార్థన పాదాల చెట్టు చేర్చుకొని ప్రతిదరం దయచేయమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వండర్ఫుల్ తల్లి, ఎంత చక్కగా ఏమీ తడబడకుండా చాలా 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 బాగా చెప్పు. దేవుడు నేను బహుగా దీవించింది కాక ఇంకా రాబోయే రోజు ఇంకా అద్భుతంగా మంచి మంచిగా వాక్యం చెప్పాలి అందరికి. ఇలాగ సండే స్కూల్ పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేసుకుని చెప్పాలి, సరేనా? గాడ్ బ్లెస్ యు నానా. మరి క్లాప్స్ ఆవరిస్తున్నారు ఇప్పుడు సొన్నాలి వాళ్ళ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 100. ప్రాబ్లం ఏంటంటే 19, 19 రెండు ఒకటే ఆవిడకి. 19 అనుకుంటుంది, 19, 20 అంటుంది మళ్ళీ. 80, 90 వేరు, 19 వేరు కాబట్టి అది కొంచెం క్లారిఫై చేసుకో తల్లి. 19, 19, 20 అంటున్నావు, లేకపోతే మీ చెల్లి దగ్గర నీకు చాలా అవమానం, చూసుకో మరి. రైట్ అమ్మా, 80, 90 అని చెప్తున్నాను. ఓకే, దట్ వాస్ సూపర్ నాన్న, చాలా చక్కగా చెప్పింది కదా లెసన్, చాలా బాగా చెప్పావు నాన్న. గాడ్ బ్లెస్ యూ అక్షయ, వెల్ డన్. ఒక్కసారి స్మైల్ ఇస్తావు మరి, నీ ఫేస్ అంత స్మైలే చూడలేను నీ వాళ్ళ లెసన్ చెప్పేటప్పుడు. మరి ఎందుకు స్మైల్ చేయట్లేదు? గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్, ఎక్సలెంట్ తల్లి. గ్లోరీ టు గాడ్, వెల్ డన్, గాడ్ బ్లెస్ యు. మిని అక్క, ఈ రోజు పార్టిసిపేట్ చేసిన అందరిని ఇందులో తీసుకొచ్చాను నాకు ఒకసారి ఫ్రేమ్ లోకి. అక్క ఇంకొక ఇంకొకటి ఉందా? ఓకే ఓకే నాన్న, ఓకే ఓకే, లాస్ట్ లో అందరం తీసుకున్నా. ఓకే ఓకే పిల్లలు, చక్కని లెసన్ మనం విన్నాం కదా. ఇప్పుడు ఒక గేమ్ కూడా ఆడుకుందామా? మరి ఒక గేమ్ ఆడుకుందామా? ఎవరు ఆడిస్తున్నారు? ఏ హీరోస్ వస్తారు మన మధ్యలోకి ఇప్పుడు గేమ్ ఆడించడానికి? ఓ సాన్వి, వండర్ఫుల్ నాన్న. సాన్వి స్టక్ అయిందాక? ఎస్ అన్న, అయింది. ఓకే, సర్వీస్ బ్యాక్. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఇప్పుడు రివ్యూ గేమ్ ఆడుకుందాము. అక్క ఇప్పుడు అక్కని క్వశ్చన్స్ అడిగితే అప్పుడు నేను పాయింట్స్ చెప్తాను అక్క. Yes, okay అన్న. అక్క రెడీ? అక్క రెడీ అన్న. Yes, సూపర్ సూపర్. అసలు అడగండి అక్క. అడిగాను అమ్మ. ప్రశ్న అడుగునా? ఫ్రెండ్స్, బుద్ధిమంతుడు ఇల్లు ఎక్కడ కట్టుకున్నారు ఫ్రెండ్స్? బండ మీద అక్క. సూపర్ జాయ్, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. జాయ్, ఇప్పుడు నీకు పాయింట్స్ కావాలా? అయితే ఈ బౌల్ నుంచి ఒక కలర్ పిక్ చేసుకో. బ్లూ అక్క. ఓకే,
నీకు ఇప్పుడు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అంటే 50,000 పాయింట్స్. వెరీ నైస్ జాయ్. నానా జాయ్ సీ క్లాప్స్ ఇన్ నానా. అక్క వాపస్ 10 20 30 40 50 సౌండ్ గా ఇవ్వాలి 50,000 సౌండ్ వినిపించట్లేదు. సౌండ్ వినిపించలేదు అక్క. నానా ఒకరు క్లాప్స్ ఇస్తున్నప్పుడు ఇంకొకరు పామ్ ఉండాలి అక్కడే కరెక్షన్స్ ఇచ్చేకూడదు. మీ వాయిస్ అంటే మాకు వచ్చేసి మీ అక్కడి నుంచి తిడుతుంటే మాకు వినిపించేస్తున్నాయి. ఓకేనా కొంచెం జాగ్రత్త. సారీ అక్క. 100, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 30, 40, 50, 60, 70, 80, 50,000. Sorry for the disturbance. బుద్ధిమంతుడి లక్షణాలు ఏంటి ఫ్రెండ్స్? అంటే బుద్ధిమంతులు ఎలా ఉన్నారు? చెప్పిన మాట వినడము, అబద్ధాలు ఆడకూడదు. వెరీ గుడ్ సెలీనా, కరెక్ట్ ఆన్సర్. సూపర్ సూపర్ సెలీనా. ఇప్పుడు నీకు ఈ బౌల్ లోంచి ఒక కలర్ పిక్ చేసుకో. నువ్వు పింక్ కలర్. సెలీనా ఇక్కడ పింక్ కలర్ లేదు సెలీనా, ఒక్క నిమిషం చూడు. ఏమున్నాయో నువ్వు చెప్పు సాన్వి. ఏం కనిపించట్లా కలర్స్? బ్లాక్ కలర్, బ్రౌన్ కలర్, పీచ్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్. ఏ కలర్ కావాలి? ఎల్లో. ఓకే సార్, అలా చెప్పు, అప్పుడు తెలుసుకుంటారు. వావ్ సెలీనా, నీకు 60,000 పాయింట్స్ వచ్చినాయి. వెరీ గుడ్. థాంక్యూ సాన్వి అక్క. వెరీ గుడ్ సెలీనా. ఫ్రెండ్స్ బుద్ధిహీనుడు ఎక్కడ ఇల్లు కట్టుకున్నారు? అక్క ఒక్కసారి క్లాప్స్. సారీ క్లాప్స్ ఉన్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90. ఎంత పాయింట్స్ అక్క? ఇంగ్లీష్ నేను 60,000 పాయింట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 60,000. సూపర్ సెలీనా. థాంక్యూ అక్క. బుద్ధి ఎక్కడ ఇల్లు కట్టుకున్నారు వినిపించలేదు. బాగా చెప్పారు, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. బ్లెస్ అక్క. మీరు ఇప్పుడు దీంట్లోంచి ఒక పిక్ చేసుకోండి. బ్రౌన్, పీచ్, బ్రౌన్, పీచ్, గ్రీన్ అండ్ ఆరెంజ్, బ్రౌన్, పీచ్ అండ్ గ్రీన్ ఉంది. గ్రీన్ కలర్. ఓకే. వా, మీకు 80,000 పాయింట్స్ వచ్చినాయి అక్క. థ్యాంక్ యూ సన్వి. 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 80,000. సూపర్ సూపర్. ఫ్రెండ్స్ బుద్ధిహీనుడి లక్షణాలు ఏంటి ఫ్రెండ్స్? అంటే బుద్ధిహీనుడు ఎలా ఉంటారు? చెప్పిన మాట వినరక్క, బద్దలు ఆడతారక్క. వెరీ గుడ్ రిషిత, కరెక్ట్ ఆన్సర్. రిషితక్క, ఇప్పుడు దీంట్లోంచి ఆరెంజ్, బ్లాక్, బ్రౌన్, ఆరెంజ్, బ్లాక్, బ్రౌన్ అండ్ పీచ్ లోంచి ఒక కలర్ తీసుకో అక్క. పీచ్ అక్క. ఓకే అక్క. అక్క మీకు 70,000 పాయింట్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సన్వి అక్క. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 8 90
70,000 points. Super. Thank you, Akka. Friends, ee upamanam evaru chepparu friends? Upamanam evaru chepparu? Last question. Yesayya. Very good, Priscilla. Correct answer. Priscilla, Akka, meeru ikkada orange, brown, black lo unchi oka color teeskonna Akka. Orange. Akka, meeku 90,000 points vachini. Thank you, Sam. Welcome, Akka. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000 points. Very, very good. Yes. అయిపోయిందా రివ్యూ మై గేమ్? అయిపోయిందా రివ్యూ గేమ్? ఆడారా అందరూ? ఎంజాయ్ చేశారా లెసన్? అందరూ అందరికి అర్థమైందా? ఓకే, ఇదన్నమాట మనకి ఇష్టం. చక్కగా జరిగింది, సూపర్ గా స్పెషల్ స్పెషల్ గా చక్కగా చేశారు. మరి నిమ్మక అందరినీ కూడా ఒకసారి కలిసి పెట్టమన్నారు. మరి చూద్దాం మరి పార్టిసిపెంట్స్ అందరు ఎవరెవరు ఏమేమి చేశారు అని. నిమ్మక చేయడానికి మనకి బ్లెస్సీ అండ్ మోనాలిసా వచ్చారు. కో హోస్ట్ జోయాన్. యాక్టివిటీ ఏఎన్ జోయాన్. క్లాస్ జాయ్సీ అండ్ జోస్న. వీడియో సాంగ్ చేసుకున్నాను అందరూ. ఏంజల్ లెసన్ ఏంజల్ ఇంకా వీడియో ఆన్ చేసుకోలేదు అక్క. శ్యామలక్క ఎలా ఉంది అక్క? మాకు ఇట్ టైం ఇంకా అందరు వస్తున్నట్టేనా? ఏంజల్ రావాలక్క ఇంకా. తిను చెప్పాలి చెప్పకుండా యాక్టివిటీ అమ్మా అక్షయ చెప్పుకున్నారా మీరిద్దరు? ఎంజాయ్. నువ్వెందుకు ఆ లెసన్ చేసావు? యాక్టివిటీ ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పారు. మమ్మీ చెప్పింది. నువ్వెందుకు చెప్పావు ఆ లెసన్ అక్షయ? మమ్మీ చెప్పింది అక్క. కానీ ఎంత సేమ్ డే సేమ్ లెసన్ యాక్టివిటీ. అసలు దేవుని కృప. ఏసయ్య ఇక్కడ ఉన్నారు. ఒకే విధంగా పిల్లలకి లెసన్ వెళ్ళాలనేది ఏసయ్య థాట్ కదా. ఏసయ్య అలా ఇచ్చారు మీకు లెసన్. ఎక్సలెంట్ అమ్మా. కిడ్స్ టైము ఎంతగా బ్లెస్ అయింది అనేది అసలు ఈ రోజు మళ్ళీ ఒకసారి రుజువు అయింది. వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ పిల్లలు మీరందరూ. ఎవరు ఏది చేసినా జాయ్స్ అండ్ జోష్న కూడా చాలా ప్రయాసపడ్డారు. వాళ్ళు కొంచెం కొత్తగా వచ్చారు కదా, దానివల్ల ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా బాగా చేస్తారు. ఆయన కూడా చాలా బాగా చేస్తారు. వెరీ గుడ్ బ్లెస్సీ మోనాలిసా. యాక్షన్ సాంగ్ అయితే అద్దరు కూడా ఇస్తారు అనమాట. అసలు ఎంత హుషారుగా చేశారు. ఎవరు నేర్పించారు తల్లి మీకు? మమ్మీయా? అందరికి మమ్మీ. ఎవరు నేర్పారు? అక్క నేర్పించింది అక్క. ఓ ఎవరో స్పెల్లింగ్ మిస్టేక్. మీ అక్కనా? మీ సొంత అక్క? నిజంగా భలే మంచి టాలెంట్ ఉంది మీ అక్క దగ్గర. సరే అప్పుడప్పుడు మరి సండే స్కూల్కి వచ్చి కూడా చెయ్యమను. ఓకేనా? ఓకే వెరీ గుడ్. ఏంజాయ్ కూడా చాలా రెండే రెండు మాటలు మాట్లాడాడు, చక్కగా చెప్పాడు లెసన్. వెరీ గుడ్ శాన్వి. వెరీ గుడ్ గగన్. సూపర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అక్షయ అసలు సూపర్ సూపర్.
వెరీ 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 గుడ్ నానా, సూపర్ గా ఉన్నది. ఈ ఛాన్స్ లో అందరికి కొత్త వాళ్ళకి ఇద్దామని చెప్పేసి అనుకున్నాం. అందరికి కొత్త వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎలా, ఎవరు మిస్ అయిపోయారు, ఎవరు ఇద్దరు మిస్ అయిపోయినట్టున్నారు ఇందులో. కొత్త వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నప్పుడు నిజంగా వాళ్ళు ఎలా చేస్తారో అనిపించింది. చాలా బాగా చేశారు. క్లాప్స్ విషయంలో కూడా చాలా బాగున్నాయి. కొంచెం మీరు ప్రాక్టీస్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? తర్వాత బ్లెస్సింగ్ మొనాలిస ఎక్సలెంట్. అసలు నిజంగా ఫస్ట్ ఫస్ట్ వీళ్ళకి కొత్తగా వచ్చారు, వీళ్ళు ఎలా చేస్తారో యాక్షన్స్, అసలు వాళ్ళు కెమెరా ఎలా పెట్టుకుంటారు. అప్పుడు చెప్పాం ముందుగానే మీ కెమెరా సెట్ చేసుకోండి అని ఆడపిల్లలు. తర్వాత మీ డ్రెస్ వేసుకున్నప్పుడు మీ కెమెరా దగ్గర మీరు ఎలా కూర్చుంటున్నారో మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు ఆన్ చేసుకోవాలి. సరేనా? చాలా బాగా చేశారు పిల్లలు మీరు. వెరీ 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 గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఆ తర్వాత ఇంకా జాయ్, ఏం జాయ్! అసలు వీళ్ళిద్దరు తను కూడా అదే లెసన్ స్టార్ట్ చేసేసరికి ఏంటి, వీళ్ళిద్దరు ఏమైనా మాట్లాడుకున్నారా ఏంటి అనిపించింది. నిజంగా శ్యామలకు కూడా అదే అంది. ఏం జాయ్, సూపర్ నాయన, చాలా సింపుల్ గా చాలా బాగా చేశాను. వెరీ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మరి శాన్వి చక్కగా గేమ్ ఆడించేసావు, కలర్ఫుల్ గా చేసుకొచ్చేసావు, చాలా చాలా బాగుంది, వండర్ఫుల్ నాయన, గాడ్ బ్లెస్ యూ. మరి ఇంకా అక్షయ గురించి ఏం చెప్తాం, అసలు మనం చెప్పడానికి ఏమైనా ఉన్నాయా? వాళ్ళ మమ్మీ గానీ ఏమైనా మాస్క్ వేసుకొని వచ్చి ఇక్కడ కూర్చుందేమో అని అనుమానం వస్తుంది నాకు. అంతేనా? మమ్మీ మాస్క్ వేసుకొని, అక్షయ మాస్క్ వేసుకొని ఇక్కడికి వచ్చేసినట్టు ఉంది కదా. చాలా చాలా బాగుంది, వండర్ఫుల్ నానా, చక్కగా పీపీటీ చేసావు. తర్వాత ప్రాక్టికల్ గా కూడా చేసి చూపించావు, చాలా చాలా బాగుంది. ఈ కార్యక్రమం అంతా కూడా ఎవరైతే చెప్తున్నారో, ఏం చేస్తున్నారో, వాళ్ళందరినీ స్పాట్లైట్ చేయడానికి నిజంగా మన హీరో ఉన్నాడు కదా. తన హీరో సమయానికి వాళ్ళు స్పాట్లైట్ చేయకపోతే ఏమైపోయి ఉండదు అసలు. కాబట్టి ఈ కార్యక్రమం అంతటిని ఎంత వండర్ఫుల్ గా జరిగించాడు జా గగన్ కదా. సూపర్ సూపర్ నానా, వండర్ఫుల్, చాలా చాలా బాగా చేసాం. నమ్మకంగా ఒకవేళ ఎప్పుడైనా మిన్యాక గానీ పెన్నెట్టు అని చెప్పి ప్రజలకు బయటకు వెళ్తే అసలు మనం ఇంకా భయపడక్కర్లేదు కదా, వాడికి అప్చెప్పేయచ్చు కదా. చాలా చాలా బాగుంది అండి, గాడ్ బ్లెస్ యూ. సూపర్, మీరు అందరు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh, 2 lakh, 3 lakh, 5 lakh, 50 lakhs, plus, plus, plus. God bless you, Nana. Wonderful. థ్యాంక్ యూ విని అక్క. మరి పిల్లలు అందరూ కూడా చెప్పిన మాట విని మీకు మీకు అప్పగించిన పని చాలా బాధ్యతగా ఇక్కడికి చేశారు, ప్రేయర్ఫుల్ గా సిద్ధపడి వచ్చారు. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును. నెక్స్ట్ మంత్ ఎవరు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని బట్టి కూడా దేవునికి మరి ప్రార్థన చేద్దాం. ఎప్పటి నుంచి వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వడం మేము మీకు, సరేనా? ఓకే, బాయ్. విని అక్క, థ్యాంక్ యూ అక్క. పిల్లలు మీరు సూపర్ సూపర్ సూపర్, ఎప్పటికి మీరు ఇలానే సూపర్ సూపర్ అంటూ పైకి 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 ఎగిరిపోవాలి. మీని యొక్క ఏమైనా టైం ఉంటే గనక మన టీచర్స్ ఎవరైనా సీనియర్స్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి, టైం ఉంటే చూడండి. 6 minutes ఏ ఉంది, 5 minutes అయిపోయి 1 minute మాట్లాడు, 1 minute కల్పన. అక్క నేను యాక్షన్ సాంగ్ ను లెసనే అక్క వింది, యాక్టివిటీ అయి చూడలేదు అక్క, ఇక్కడ సౌండ్ ఎక్కువ అయిపోయింది అక్క. ఓకే అక్క, ఓకే ఓకే, నెక్స్ట్. బాగా చేశారు అక్క, బ్లెస్ ది మోనాలిస. అక్షయ వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ అక్క. పిల్లలందరికీ గాడ్ బ్లెస్. పిల్లలందరినీ బ్లెస్ చేసేయండి, సరిపోతుంది. ఏంజోయల్, శాన్వి, జాయసి, జోష్మా, గాడ్ బ్లెస్ యు అమ్మా, సూపర్ సూపర్ గా చేశారు. జోయస్ అండ్ జోష్న, థ్యాంక్ యూ అక్క. నానా రాజీ అక్క ఉన్నారా? అక్షయ రాజీ అక్క అన్న ఉన్నారా? రాజేష్ అన్న లేదు. అంకల్ చాలా మంది మాస్క్ తీసేసి వచ్చుకొచ్చున్నారు అక్కడ. నువ్వు చెప్పమ్మా, మీ పాప లెసన్ చెప్పటం నువ్వు ఎలా ఫీల్ అయ్యావు 1 minute లో? అందరికి, పాష గారికి, అక్క వాళ్ళకి, చెల్లివాడు అందరికి, పిల్లలకి ప్రైజ్ లాడ్ అక్క. చాలా 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 థ్యాంక్స్ అక్క ఈ అవకాశం అక్షయకి ఇచ్చినందుకు. మార్నింగ్ కూడా అనింది మమ్మీ ఎల్డబ్ల్యూలో జాయిన్ అయిన తర్వాత నాకు లెసన్ చెప్పే ఛాన్స్ వచ్చింది మమ్మీ, నేను లెసన్ కూడా చెప్పగలిగానని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అయితే లాస్ట్ లో నిమ్మక్క క్లాప్స్ ఇచ్చే అంత వరకు, శ్యామక్క అప్రిషియేట్ చేస్తానే అంత వరకు అక్షయ మొహంలో నవ్వు లేదు. మీరు ఎప్పుడైతే క్లాప్స్ ఇచ్చారో అప్పుడు ఇంకా చైన్ లోనే ఎగురుతుంది అక్క. అప్పటి వరకు తల్లి నువ్వు బాగా చెప్పావు తల్లి.
అయ్యయ్య ముందే ఇచ్చేద్దాం అయితే అప్పుడు ఇంక అంతలేస్తే చెప్పదు కదా. చాలా థ్యాంక్స్ అక్క ఈ అవకాశం ఇచ్చారు. అక్షకి చెప్పే ఛాన్స్ ఈ రోజు నేను ఎరిగిన సండే స్కూల్లో కూడా ముందుగా తనతో లెసన్ చెప్పించా ప్రాక్టీస్ అని. అతనే చెప్పింది మార్నింగ్ ఒన్ టైం చెప్పి ఇప్పుడు చెప్పింది అక్క. మీకు భాష గారికి అందరికి చాలా థ్యాంక్స్ అక్క. నాకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అక్ష లెసన్ చెప్పడం. అమ్మా పాప చాలా అద్భుతంగా చెప్పడం కారణం అందరు ప్రార్థనలు అమ్మా. ఇక్కడ ఎక్కువ ప్రార్థనలు జరుగుతుంటాయి కదమ్మా. ప్రార్థనలే ఒక్కొక్కరు టాలెంట్ పెరగడానికి అసలు రావడానికి పెరగడానికి కూడా కారణం అవుతాయి కదా. కాబట్టి అందరం మనం పిల్లల కోసం ఎక్కువ ప్రేయర్ చేద్దాం. ప్రార్థన ద్వారా మాత్రమే వాళ్ళు పెరుగుతారు. అంటే ప్రార్థన మెయిన్, తర్వాత మనం హెల్ప్ చేయడం, టీచ్ చేయడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం అమ్మా. కాబట్టి అక్షయ్ ఐ అప్రిషియేట్ యూ. Wonderful, Amma. God bless you. All the best, Tali. Right, Amma. Thank you, Uncle. Right, Amma. Praise the Lord. Praise the Lord, Uncle. Okay. Closing prayer will go down to the loop. Pawani Akka, where is this? Pawani Akka, where is this? Pawani Akka, close eye prayer, Akka. Selena, do you hand raise your hands only? Selena, chapna na? నిన్నే అక్క ఈరోజు 483 డే కరెక్టా రాంగా అను అలా కరెక్టా రాంగా అనుకోదండి. ఏదో అది చెప్పాలంటే అలా చెప్తాం. అలా అనకూడదు అంతే. 82 83 లేకపోతే 84 అంతే. 484 482 481 కరెక్ట్ చెప్పాలి. ఓకేనమ్మా. 483 ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాం. అప్పుడు ఏది కరెక్ట్ చెప్తాం. ఓకే మిని అక్క. అక్క 483 లేదు అక్క. ఇంకా ఓకే రూత్ ఎంజాయ్ అన్మ్యూట్ చేసుకున్నానా. 482 మళ్ళీ మారిపోయింది అక్క. మళ్ళీ సెర్చ్ చేయండి పిల్లలు. మారుతుంది సరే పిల్లలు, ఇవాళతో కలిపితే మనకి 483 డేస్. ఓకేనా? మళ్ళీ ఇలా కౌంట్ చేస్తూ ఉండండి. మీరు ఎందుకు మర్చిపోతున్నారు? 500 డేస్ వరకు మనము గబగబా వెళ్ళాలంటే మనం కౌంటింగ్ డేస్ కూడా లెక్క పెట్టాలి కదా పిల్లలు. నేనైతే ప్రతిరోజు లెక్క పెట్టుకుంటూ లెక్క పెట్టుకుంటూ వెయిట్ చేస్తున్నాను 500 డేస్ కోసం. చాలా ఎగ్జైటెడ్గా మీరు కూడా ఇలాగ ప్రార్థన పూర్వకంగా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తారని నేను హోప్ చేస్తున్నాను. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. వెల్ డన్, వెల్ డన్. అందరూ స్టేటస్ లో పెడదాం పెట్టమని ఇచ్చాం కదా ఈ వీడియో. ఎవరు పెట్టలేదు, పెట్టినట్టు నేను చూడలేదు. ఎంతమంది స్టేటస్ లో పెట్టారు? ఓకే మళ్ళీ పెట్టండి. ఈ రోజు ఇందాక నేను మళ్ళీ పోస్ట్ చేశాను. మీ స్టేటస్ లో అందరూ మీ స్టేటస్ లో నాకు కనిపించాలి. ఓకేనా? రైట్ సరే. ఈ కిడ్స్ అందరి పక్షాన అన్న ప్రేయర్ చేసి దేవుని అక్క లేరు కదా. పావని అక్క లేరు కదా. స్తోత్రము స్తోత్రము తండ్రి పరిశుద్ధుడ, గొప్ప దేవుడ, మంచి దేవుడ, మహారక్షకుడ, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించువాడానికి స్తోత్రము నాయన. నీ జాలి దయాకరుణ కటాక్షం ప్రేమ వాత్సల్యం కనికరం మంచితనం అవి ఎంత గొప్పవి, ఎంత శాశ్వతమైనవి, ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి నాయన. మా పాపములు పొరపాట్లు దోషములు తప్పులు అపరాధం అతిక్రమం క్షమిస్తూ నీ నీతి యథార్థత పరిశుద్ధత మా మీద వస్త్రంగా కప్పుతూ నీ నిత్య జీవితం కోసం నిత్యరాజ్యం కోసం మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానం బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవములు అని సెలవిచ్చారు. ఇదో ప్రభా, పిల్లలందరి నోట్లో నీ వాక్యం పెట్టి వారిలో దైవత్వాన్ని విడిచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. నీ వాక్యాన్ని వారు చెబుతూ ఉండగా ఆ వాక్య ప్రకారం వారి జీవితాలు మలసపడేటట్లుగా దీవించు తండ్రి. ఒక్కొక్క బిడ్డను ప్రత్యేకంగా దీవించు. సాతాను శోధనకు లొంగిపోకుండా ఎదిరించేటట్లుగా శక్తి దయచేతండి. మీకు వందనాలు తండ్రి. మా టీచర్స్ టీం అందరం దీవించండి. రిసోర్స్ పర్సన్స్ అందరం దీవించండి. ఈ రోజు కిడ్స్ టైంలో పాల్గొన్న బిడ్డలందరూ ప్రత్యేకంగా దీవించు ప్రభు. నీకే మహిం పొందు, నీవే మహిం పొందమని
మా ప్రభు ప్రియరక్షణ యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో ప్రతి మాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. లార్డ్స్ ప్రే చెప్పండి. మీ రాజ్యం కాక మీ చిత్తము పరలోకమందు భూమి ఎందు నెరవేరును గాక. మాకు నేను దయచేయము చెప్పించిన ప్రకారం అపరాధము క్షమించము రాజ్యము శక్తి మహిమైనంతము మీరే. షైని ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ అన్న. Our Father who art in heaven, hallowed be your name. Your kingdom come, your will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us as we forgive others. Lead us not into temptation, but deliver us from the evil one. For yours is the kingdom and the power and the glory forever and ever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రతి బిడ్డకు వారి వారి తరతరంలో కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు తోడండి, వద్దల చేయను గాక. చిల్డ్రన్ అమ్మ అందరికి వందనాలమ్మా. ప్రైజ్ రాడ్.